కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ బాటలోనే ప్రభుత్వం నడుస్తా ఉంది. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ఎమ్మెల్యే అట్టే చేశాడు, ఇక్కడ భూములు ఆక్రమించుకున్నాడు, అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నాడు, ఇక్కడ అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తా ఉన్నాడు, ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈ మంత్రి సంగతి చూస్తా, ఎన్ని మాటలు మాట్లాడండు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉపన్యాసాలు, ఆ రోజు చేసినటువంటి బెదిరింపులు ఉత్తుత్తి మాటలే అని ఈ రోజు తేలిపోయింది. కాళేశ్వరం మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశాడు, సిబిఐ దర్యాప్తు జరపాలని. కిషన్ రెడ్డికి దమ్ముందా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే సాక్ష్యాలతో సహా నేను అమిత్ షా గారికి ఇస్తాను, సిబిఐ దర్యాప్తు చేస్తారా అని ఆ రోజు ప్రెస్ లో మాట్లాడాడు. కానీ ఈరోజు 3 నెలలు దాటిపోయింది, కాళేశ్వరం కంచికెళ్లింది, అవినీతి మరి ముచ్చటే లేదు. న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశాడు.